కీర్తిశేషులు కటికల రామకోటి గారి 19వ వర్ధంతి సందర్భంగా కేకేఎం ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ సొసైటీ 22వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామకోటి చిన్న కుమారుడు కటికల వెంకటరావు అధ్యక్షతన గుంటూరు జిల్లా బాపట్లలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు వక్తలు పాల్గొని రామకోటి గారి యొక్క సేవలను కొనియాడారు. 22 సంవత్సరాల నుండి ఈ సొసైటీ తరపున పేద విద్యార్థులకు పుస్తకం, స్కాలర్షిప్, చదువుకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తున్నట్లు చైర్మన్ కటికల వెంకటరావు వివరించారు. అతిథులుగా పాల్గొన్న వారిని సంస్థ తరపున శాల్వ మరియు జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బాపట్ల ప్రిన్సిపల్ సత్యనారాయణ, డాక్టర్ జాన్ వెస్లీ, స్నేహ సంస్థల చైర్మన్ కటికల శివభాగ్యరావు, కటికల శ్రీకాంత్, డాక్టర్ శ్రీనివాసరావు, రాజశేఖర్ బాబు, మురళీగౌడ్, గురజాల శ్రీనివాసరావు, సుందరదాసు, భూపతిరావు తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ కటికల క్రాంతికుమార్ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలుపుతూ వందన సమర్పణ చేశారు. ఈరోజు ప్రత్యేకంగా శివభాగ్యతో పాకున్నటువంటి సంబంధం, ఆయన మాటలోనే నిజంగా ఒప్పుకున్న సంబంధం. దాదాపుగా నేను నా కూతురుతో గుడిగుడి ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ స్నేహతో కలిసి అక్కడ నోట్ బుక్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అక్కడ ఆ రోజు మొదలైనటువంటి ఈ పరిచయం. తర్వాత వారు రాజకీయాల్లోకి వస్తాను కలిసి బాగా ఏదైతే డెవలప్ చేయడానికి ఒక మంచి నాకు ఆశలు దొరికింది. కొన్ని కారణాల వల్ల అది కోరిక అయినప్పటికీ వారితో మా పరిచయం అది అలాగే కొనసాగుతుంది. నాకు ఇప్పుడు ఏ అవసరం ఉన్న సమస్య ఉన్న వారితో మాట్లాడటం, ఆయనకి ఎదురు ఇక్కడ అవసరం ఉంటారు. ఇది ఇక్కడ ప్రత్యేకంగా స్నేహ గ్రూప్ సభ్యులు అందరూ కూడా మరి నాతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులే, నాతో చాలా దగ్గరగా ప్రయాణం చేసేటువంటి వ్యక్తులే. కాబట్టి ఈ మా పరిచయం చాలా ఇంకా పటిష్టవంతంగా ఇంకా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రత్యేకంగా ఈరోజు కటికల రామకోటి గారి 19వ వర్ధంతిని పురస్కరించుకుని స్నేహ గ్రూప్ 22వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సందర్భంలో మా అందరికన్నా యాక్ట్ వ్యక్తి లక్ష్మణరావు గారు ఈరోజు ఈ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఎంపీ చేసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక సరైనటువంటి ఒక దిక్సూచిలాగా మార్గదర్శకులుగా మార్గదర్శకులు ఇవ్వగలటువంటి వ్యక్తి మా లక్ష్మణరావు సచిన్ గారు అన్నట్టుగా ఆయన మాటల్లోనే ఆయనకున్నటువంటి ప్యాషన్, ఆ చదువు చెప్పడంలో సరే పదవులు అనేది వస్తే పోతే పెద్ద విషయం కాదు, ఏ పదవులు ఉన్నా ఆయన కూడా ఆ పదవు కూడా మళ్ళా ఆ విద్యారంగానికి కావాల్సినటువంటి ఆ చదువు ప్రాథమిక విద్య దగ్గర నుంచి మరి పట్టపుత్రులు అయ్యేదాక ఆయనకున్నటువంటి ఆ తపన తాపత్రయం గత దాదాపు 15 సంవత్సరాలు నేను లక్ష్మణరావు గారిని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు కూడా చాలా ఇంటరాక్టివ్ గా ఉంటారు. ప్రతి ఏ మీటింగ్ లో అయినా సరే లక్ష్మణరావు గారు ఉండకుండా ఉంటారు. గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఏ మీటింగ్ అయినా చాలా ఇంట్రెస్టింగ్ గా పాల్గొనేటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు ఇక్కడ ఈ ఉద్దేశంతో అయితే మన స్నేహ క్లబ్ వారు ఏర్పాటు చేసుకుంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి అవసరమైతే తన సమయాన్ని బట్టి క్లాసెస్ కూడా తీసుకుంటారని చెప్పినందుకు నేను కూడా నియోజకవర్గం బాపట్ల జిల్లా కేంద్రంలోకి బాపట్ల జిల్లాలోకి ఖచ్చితంగా వస్తుంది. చింతపూడి గ్రామస్తులైనటువంటి శివభాగ్యరావు గారు మావాడిగా మనవాడిగా మరింత బలంగా మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా ఉపయోగపడుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మరి వారి తండ్రి గారు చూపించినటువంటి మార్గంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఆ కుటుంబం మొత్తం ఈ ప్రాంత అభివృద్ధి గురించి అనేక అవి మైక్రో ఫైనాన్స్ లెవెల్ దగ్గర నుంచి మరి అనేక ఎడ్యుకేషన్ పరంగా చేసిన ప్రయత్నాల గురించి వాటి గురించి ఒక పెద్ద కుటుంబాన్ని ఆయన ఏర్పరచుకున్నారు. ఆ స్నేహ గ్రూప్ ద్వారా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా జరగాలని జరుగుతాయి. వాటికి నేను విన్నానని చెప్పడం అనేది పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇది నా బాధ్యత. ఈ ప్రాంత అభివృద్ధికి వారు చేసినటువంటి సహాయానికి ఎప్పుడు కూడా రుణపడుతామని ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యుడిగా నా చేయుత ఎప్పుడు కూడా వారితో ఉంటుంది మరొకసారి తెలియజేస్తాను. సరే
ఏ పంటను పండే పొలాలు కాదు వర్షం పడితే తప్ప. అలాంటి పొలాలకి మాకు పొలాలు ఉన్నా టైటిల్ తప్పే ఉండేవి కాదు. ఆ రోజు కోల ప్రభాకరరావు గారు కాలం ఏర్పాటు చేయబట్టే 35, 45, 40 బస్తాల దాకా పండుతున్నాయి. మా ఏరియా వాళ్ళు ఇప్పుడు 500 రూపాయలు రోజు తప్ప దేన్ని మార్చం. మరి అలాంటి పరిస్థితుల్లో కొన్ని 100 ఎకరాలు ఉన్నా ఇప్పుడు మా ఏరియాలో కోల ప్రభాకరరావు గారు ప్రతి వారి హృదయంలో ఉన్నారు. అదే విధంగా ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు మరి చూసే ఉంటారు బాపట్ల పరిస్థితిని. ఇప్పటికి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు వచ్చారు పోయారు. కేవలం కోన రఘుపతి గారి వల్లే మన రహదారులు చూడండి, కాలనీలు చూడండి, రోడ్లు చూడండి. ఏదైనా నేనేమంటానంటే నిర్మోహమాటంగా ప్రస్తుతానికి కోన రఘుపతి గారిని ఎవరైనా మనసులో బాధపడతారేమో కానీ 2-3 సంవత్సరాలకి బాపట్ల చరిత్రలో జీవితాంతం నిలిచిపోయే వ్యక్తి కోన రఘుపతి గారు. ఎందుకంటే మరి మన బాపట్లని జిల్లా చేయాలనే తపన మా పెద్ద బాస్ కోన ప్రభాకరరావు గారు ఉండేది. అదే బాటలు కొన్ని సంవత్సరాలు కష్టపడి అనేక మంది పేద ప్రజల్ని పలకరిస్తూ పైకి తీస్తూ మరి ఈనాడు ఈ స్థితిలో ఉన్నాడంటే కేవలం కోన ప్రభాకరరావు గారి ఆశయ సాధనకి సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయ్యారు. దాంట్లో సందేహమే. మరి ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాలు బాపట్ల చేస్తున్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకుంటున్నారు. బాపట్లను చూసి కుళ్ళుకునేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా రఘుపతి గారు మేమెప్పుడైనా చిరునవ్వుతో చక్కగా పలకరిస్తూ మేము వెళ్ళంగానే రెండుసార్లు అక్కడ, ఎందుకంటే కటికల శివభాగ్యరావు గారి మీరున్న అభిమానం ఎంతుంది సార్ చెప్పాడు. ఏ కార్యక్రమం జరిగినా కోన రఘుపతి గారు లేకుండా కార్యక్రమం మా కార్యక్రమాలు జరగవు. అలాంటి కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి మేము ఫోన్ చేసిన తర్వాత తప్పకుండా వస్తాను. పెద్దలు గౌరవనీయులు, మనందరం ఎంత అభిమానించే వ్యక్తి శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి గారు, డాక్టర్ సత్యనారాయణ గారు, కాంతి కుమార్, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. ముందుగా కీర్తిశేషులు కటికెల రామకోటి గారికి నేను హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నాను. అలాగే కటికెల శివభాగ్యరావు గారు తన వంతు బాధ్యతగా ఈ సమాజంలో కేకేఎం ఎడ్యుకేషనల్ అండ్ హెల్త్ కేర్ సొసైటీ స్థాపించి పిల్లలకి ఉపయోగపడాలి. ఎందుకంటే సమాజంలో ఇవాళ రెండే ముఖ్యమైన అంశాలు, ఒకటి విద్య, రెండు ఆరోగ్యం. అమర్త్య సేను ఇటీవల రాసిన ప్రతి పుస్తకంలో కూడా అమర్త్య సేన్ మీ అందరికీ తెలుసు. విద్య ఆరోగ్యం ఈరోజు సమాజంలో ఏ సొసైటీలో పురోగమిస్తాయో ఆ సొసైటీ అభివృద్ధి చెందుతారు. అందుకని భాగ్యరావు గారు ఆయన చదువుకున్నాడు, తన బాధ్యతగా ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. ముందుగా వారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మొన్న రాత్రి నేను నారప్ప అనే సినిమా చూసి చూసిన చేతులతో ఓటీటీలో నారప్ప అనే సినిమా చూశాను. అతను వెంకటేష్ నారప్ప అన్న హీరో. అతను దళిత కుటుంబం, ఆ కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉంటుంది. ఆ ఊళ్ళో ఉన్న భూస్వామి ఆ భూమిని లాక్కుంటాడు. ఈ సినిమా మొత్తం కూడా ఆ భూమిని లాక్కోవడం ఘర్షణ ఇదే జరుగుతుంది. నారప్ప పెద్ద కుటుంబం కూడా చంపేస్తారు, 2 ఇద్దరు కొడుకులే. సినిమా చివరిలో నారప్ప మీద కేసు పెడతారు, ఆయన జైలుకి వెళ్తూ చిన్న కొడుకు మాట చెప్తారు. చివరి మాట అదే ఆ సినిమా. ఆయన చెప్పిన మాట ఏంటంటే, రే చిన్నప్ప, భూమి ఉంటే లాక్కుంటారు, డబ్బు ఉంటే లాక్కుంటారు,
బంగారం ఉంటే లాక్కుంటారు, కానీ చదువు ఉంటే ఎవరు లాక్కోరా, నువ్వు చదువుకోరని. అంటే ఈరోజు సమాజంలో చదువుకుంటే ఈ రాజ్యాంగం కొన్ని అవకాశాలు ఇచ్చింది మనకు. డాక్టర్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం ద్వారా దళితులకి, గిరిజనులకి, ఇప్పుడు బీసీలకి రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు కూడా ఐఏఎస్ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్ ఉంది. మండల కమిషన్ ముందు అయిపోయారు. కాబట్టి ఈ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఈవినింగ్ సెషన్లో చేసిన పెద్దలు సత్యనారాయణరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు, కేకేఎం సొసైటీ మొదటి నుంచి ఎన్ని ప్రోగ్రాములు అయితే నడిచినాయో అన్ని ప్రోగ్రాముల్లో కూడా నేను ఉంటాను, నేను ఉన్నాను అంటూ మాకు సపోర్టుగా ఉండి వెన్నదమ్ముగా ఉన్నటువంటి మా ప్రియతమ నాయకులు ఏంటంటే కుటుంబ సభ్యులు ఎంతైతే బాగుంటుంది, కుటుంబ సభ్యులు మా డిప్యూటీ స్పీకర్ గారు ఇంకా ఉన్నత పదవులకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కూడా. వారికి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. సార్, ఈ ప్రోగ్రామ్ని 100 మంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేశాం. అసలు కేకేఎం సొసైటీ అనేది ఇది 22nd anniversary, మా నాన్నగారిది 19th anniversary. వీటిని పురస్కరించుకొని గత 22 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ అన్ని గ్రామాల్లో 45 గ్రామాల్లో పుస్తిస్తూ ఉన్నాం. పుస్తకం లేకపోతే చదవాలి. అన్ని కులాలు అన్ని మతాల వారికి పుస్తిస్తున్నాం. ఆల్మోస్ట్ 250,000 మందికి ఇప్పటి వరకు బుక్స్ ఇచ్చామండి. 850 మంది ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటి వరకు 8 సంవత్సరాల్లో. మాకు ఒక లిమిటెడ్ సక్సెస్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి 10% డొనేషన్ దీనికి ఛార్జీ కోరుతున్నాం. ఆ విధంగా చేసి ఈ 45 గ్రామాల్లో కులాలకి మతాలకు అతీతంగా ఈ యొక్క యాక్టివిటీ చేస్తున్నాం. ఈ రోజున 100 మంది స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి వారికి ఉద్యోగం వచ్చే వరకు వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్ కానీ, సివిల్ సర్వీస్ కావచ్చు, క్లాస్ 4 కావచ్చు, వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్ని మనం ఇస్తున్నాం ఉద్యోగం వచ్చే వరకు. దాంతోపాటుగా మంత్లీ మంత్స్ క్రాష్ కోర్స్ లాగా వాళ్ళ యొక్క ఐక్యూని పెంచడం కోసం కొంతమంది ప్రొఫెసర్స్ని, లెక్చరర్స్ని, టెక్నికల్ పీపుల్స్ని ఐడెంటిఫై చేసి చేత చిన్న క్లాసులు కూడా చెప్పిస్తున్నాం. సో ఈ విధంగా ఈ 100 మందిని ఒక 2 ఇయర్స్లో ఏదో ఒక ఎంప్లాయ్మెంట్లో చూడాలనేది ప్రగాఢ విశ్వాసం సార్. మీ యొక్క బ్లెస్సింగ్స్ మీరు దీనిని ఉద్యోగస్తులుగా చూడాలని. అది ఉద్యోగం కావచ్చు, లేకపోతే బిజినెస్ కావచ్చు, స్మాల్ బిజినెస్ కావచ్చు, కావచ్చు, ఏ విధంగా అయినా సరే మీ బ్లెస్సింగ్స్ తోటి మీరందరూ కూడా 100 మంది తొందరగా ఈనాటి కార్యక్రమానికి ఆప్తులు యూటీఎఫ్ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా నేను మొదటున్నాను అనే విధంగా కేఎస్ లక్ష్మణరావు గారు మన బాపట్ల ఏరియాలో ఏ కార్యక్రమం ముందుండి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇక్కడ బాపట్ల, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఏ టీచర్ని పలకరించినా లక్ష్మణరావు గారి పేరు చెప్పకుండా ఉండదు. తను కష్టపడతాడు. మరి యాజ్ ఏ లెక్చరర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి 1గా చెప్పగల సమర్థుడు. ఎమ్మెల్సీగా పనిచేస్తూ కూడా అనేక ప్రాంతాల్లో సార్ మా క్లాస్ చెప్పాలి అంటే నేను వస్తున్నా, టైం ఫిక్స్ అయ్యాను, రెండో మాటలు. అలాంటి లక్ష్మణరావు గారికి మా స్నేహ క్లబ్ తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కీర్తిశేషులు పెట్టగల రామకోటి గారి
పంతొమ్మిదవ వర్ధంతి సందర్భంగా, అదేవిధంగా కేకేఎం సొసైటీ 22వ వార్షికోత్సవ సందర్భంగా సార్లు మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. కటిక పేదరికం విద్యార్థికి ప్రతిబంధకం కాకూడదని కఠినమైనటువంటి దీక్షతో పనిచేస్తున్న కటికల వృత్తిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా రామకోటి గారు మీరు ధన్యులు. ఇద్దరు రత్నాన్ని మీరు సమాజానికి అందించారు, భాగ్యరావు గారు, వెంకట్రావు గారు. ఆనాడు స్వాతంత్రం కోసం ఎంతోమంది బాధపడ్డారు, ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళు హాయిగా కూర్చోవచ్చుగా ఇంట్లో. బహుజన భావ స్వాతంత్రం కోసం ఈ ఇద్దరు సోదరులు ఇప్పుడు ఉద్యోగాల్ని త్యాగం చేసి, డబ్బుల్ని త్యాగం చేసి సమాజంలో సేవ చేస్తున్నారు. వివేకానంద స్వామి చెప్పినట్టు సమాజ అభివృద్ధికి కావాల్సింది, దేశాభివృద్ధికి కావాల్సింది సేవా త్యాగం. త్యాగం లేకుండా సేవ చేయలేరు. ఆ త్యాగాన్ని ప్రతిరూపం మీరు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న విషయంలో మరొక ముఖ్య విషయం ఏంటంటే, విద్యార్థిని విద్యార్థులు ఈ రోజుల్లో వ్యక్తిత్వ వికాసం గురించి చాలా స్పీచ్లు వింటుంటారు. ఆచరించితేనే కానీ వినడానికి సార్థకత రాదు. ఇప్పటిదాకా మీరు విన్నారు, ఎంత చేస్తున్నారో ఇంకెంత చేయగలుగుతారు. జాన్ ఎఫ్ కెన్నెడీ చెప్పినట్టు దేశానికి మనమే ఇచ్చామనే ఇంపార్టెంట్, దేశం మనకే వచ్చిందే కాదు. ఈ ఒక ముఖ్య వాక్యాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకున్నాం, అప్ప ఉపాధ్యాయ వృత్తిలో కానీ ప్రవృత్తి పరంగా కానీ సేవ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. ఎంతో కొంత చేయగలిగాం, ఇంకా చేస్తూనే ఉంటాం దేవుడు శక్తి ఇచ్చినంత వరకు. భాగ్యరావు గారి ప్రయాణంలో వారి ప్రస్థానంలో మేధాపరంగా, బుద్ధిపరంగా, ట్రైనింగ్ పరంగా, జనరల్ నాలెడ్జ్, పర్సనల్ డెవలప్మెంట్, సైన్స్ సంబంధించి ఏ విధమైనటువంటి సహకారం కావాలన్నా సరే నేను సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తూ. శ్రీనివాసరావు వట్లూరి గారు, జాన్ వెస్లీ బండి గారు, ముప్పిరి రాజశేఖర్ బాబు గారు, శ్రీ నరాల శెట్, శ్రీ ఉప్పాల మురళి గౌడ్ గారు, శ్రీ పఠాన్ రాజేష్ ఖాన్ గారు, శ్రీ గురజాల శ్రీనివాసరావు గారు, శ్రీ కాగిత సుందర్దాస్ గారు, శ్రీ ఏంపూరి భూపతిరావు గారు, డాక్టర్ కాగిత వరప్రసాద్ రావు గారు, మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.